Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉత్తరాంధ్ర నేతలకు చంద్రబాబు బంపర్ ఆఫర్లు, కానీ ఆ ఒక్కటే కండిషన్. చంద్రబాబు రాజకీయమే ప్రత్యేకం. ఆయనది ఒక పొలిటికల్ స్కూల్. అందులో నేతలు ఎంతటి పెద్దవారైనా కూడా స్టూడెంట్స్ మాత్రమే. హెడ్ మాస్టర్ చంద్రబాబు చెప్పిన పాఠాలే చదవాలి, చంద్రబాబులాగానే ఆలోచించాలి, చంద్రబాబునే అనుసరించాలి. ఇదే కదా 4 దశాబ్దాలుగా టీడీపీని గుప్పిట పట్టి చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ని నడిపిస్తున్న తీరు. ఇప్పుడు చంద్రబాబు విపక్షంలోకి వచ్చారు, అయినా ఆయన ఆదేశాలు ఎక్కడా ఆగడం లేదు. ఆయన చెప్పిందే విధంగా టీడీపీ సాగాలంటున్నారు. ఈసారి జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరాంధ్రకు చంద్రబాబు పెద్దపీట వేశారు. గతంలో 3 ఉన్న పాలిట్ బ్యూరో మెంబర్స్ 6 అయ్యారు. జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు ఈ జిల్లాలకే ఇచ్చారు. అంతేకాదు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. ఇవి కాకుండా సెంట్రల్ కమిటీలో కూడా సీనియర్లను తీసుకున్నారు. 6 పార్లమెంట్ ప్రెసిడెంట్లను చేశారు. ఇంకా రాష్ట్ర జిల్లా కమిటీలో ప్రకటిస్తే మరిన్ని పదవులు దక్కుతాయి. సరే, ఇవన్నీ ఇచ్చిన చంద్రబాబు ఖచ్చితంగా హైకమాండ్ ఆదేశాలు పాటించాలని హుకుం జారీ చేస్తున్నారు. టీడీపీకి అప్పుడు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కావాలి. ఈ విషయంలో చంద్రబాబు ఎంత దాకానైనా పోరాటం చేస్తారు. విశాఖకు రాజధాని వద్దు అనిపించాలి. ఆ మాట తమ్ముళ్ల నోటి వెంట పదే పదే రావాలి. వారే జనాలకు కూడా మౌల్డ్ చేయాలి. ఇది చంద్రబాబు పెట్టిన అతిపెద్ద బాధ్యత. విశాఖను ఎవరూ రాజధానిగా కోరుకోవడం లేదు అంటూ అప్పుడే చంద్రబాబు మాటను తన నోట పలికించారు కొత్త ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేసి ఆ సంగతి తేల్చుకోవచ్చునని కూడా ఆయన సవాల్ చేస్తున్నారు. ఇలా తమ్ముళ్ళు విశాఖను కాదంటూ లోకల్ పాలిటిక్స్ చేయాలంటే కష్టమే మరి. సరిగ్గా ఇలాంటి ఒత్తిడే వస్తే తట్టుకోలేకనే తాను పార్టీని వీడానని టీడీపీ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు కూడా. ప్రతిరోజు హైకమాండ్ నుంచి అమరావతికి అనుకూలంగా మెసేజ్ వస్తుంది, దానిని పట్టుకుని విశాఖలో గర్జించాలి. మరి ఆ పని తమ్ముళ్ళకు అయ్యే పనేనా? చాలామంది మాత్రం నో అని బయటకు చెప్పలేక, అలాగని ఎస్ అనలేక అప్పుడే ఇబ్బంది పడుతున్నారట. మరి చంద్రబాబు ఇదే విధానంతో తమ్ముళ్ళ మీద ఒత్తిడి చేస్తే మాత్రం పార్టీకి పదవులకు రామ్ రామ్ అనే బాపత కూడా బాగానే ఉంటారని అంటున్నారు. చూడాలి మరి.